आपको फॉर एग्जाम्पल दी 1 2 3 4 5 6 7 8 9 प्लस सीक्वेंस का ఎలా ఉన్నది ఇలా సీక్వెన్స్ అంటే ఏం చేస్తారు మీరు జనరల్గా రేటరేట్ సమ్ చేసుకుంటారు అవునా కదా ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ 7 8 9 మైనస్ 5 ఉంది ఇక్కడ ఏం రావాలి 4 రావాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ సమ్ చేసుకుంటూ వెళ్తే ఎలా రావాలి అవునా కదా సో ఎన్ని స్టెప్స్ లో మీరు ఎంత తక్కువ టైం లో మీరు చేస్తారు అనేది మనం ఓకేనా సో అంటే ఏం చేస్తారు ఇక్కడ నెక్స్ట్ సెరమన వచ్చేది ఇన్ఫార్మ్డ్ సెర్చ్ స్ట్రాటజీస్ ఏంటి అన్ఇన్ఫార్మ్డ్ ఇన్ఫార్మ్డ్ సో మనకి ఈ టూ టెక్నిక్స్ ఉన్నాయి అంటే అన్ఇన్ఫార్మ్డ్ ఏం చేస్తాం ఇన్ఫార్మ్డ్ ఏం చేస్తాం అని సో అన్ఇన్ఫార్మ్డ్ వచ్చేది మెయిన్ సో మనం ఎప్పుడైతే ఏదైనా చేసాం అంటే ఇప్పుడు లాస్ట్ నేను క్లాస్ లో చేశారు మీకు ఏం వచ్చింది కొంతమంది 14 వచ్చింది కొంతమంది 11 వచ్చింది కొంతమంది 12 వచ్చింది అవునా కదా సో అందులో మనకి కాస్ట్ ఎఫెక్ట్ అంటే ఏం తీసుకుంటారు మీరు అంటే ఎఫిషియెంట్ గా మనకి ఏది వచ్చింది ఫస్ట్ 11 తీసుకుంటారా 14 తీసుకుంటారా 13 తీసుకుంటారా 12 తీసుకుంటారా 11 తీసుకుంటారా సో 11 అనేది ఎందుకు తీసుకుంటారు ఎందుకు మనకి ఏ స్టెప్ సార్ నిర్మాణాన్ని 11 రావడానికి అంటే ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి సాల్వ్ అవడానికి మీకు 11 స్టెప్స్ వచ్చింది అవునా కదా అంటే మీరు ఏం చేస్తారు 11 స్టెప్స్ తీసుకుంటారా 11 స్టెప్స్ తీసుకుంటారు కదా సో సేమ్ అలాగే మనం ఒక సర్చ్ ఇంజిన్ ని ఒక ఎవాల్యూట్ చేయాలంటే మనం ఫోర్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం అంటే మన టాస్క్ కంప్లీట్ అయిందా లేదా మనకి ఏంటి మెయిన్గా టాస్క్ కంప్లీట్ అయిందా లేదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఓకే మీకు ఇది ఉంది నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు అవుట్పుట్ ఎలా రావాలని ఇచ్చాను అవుట్పుట్ ఎలా రావాలని ఇచ్చాను టాస్క్ కంప్లీట్ అయిందా లేదా టాస్క్ కంప్లీట్ అవుతా లేదా టాస్క్ కంప్లీట్ అవుతా లేదా నేను మీకు ఎలా ఇచ్చాను ఇన్పుట్ నాకు అవుట్పుట్ ఎలా రావాలని అడిగాను మనం ఏదో ఇండికేట్ చేస్తాం అంటే మాక్సిమం బ్రాంచ్ అంటే ఏంటి
ఎన్ని ఎడ ప్లేస్ చేర్చు టూ వన్ ప్లేస్ చేర్చా ఇంకో ఆప్షన్ ఏమైనా ఉందా లేదు ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఉంది వీటిని ఎలా పాజిటివ్ ఉన్నాయి మనకి టూ వన్ త్రీ నెక్స్ట్ వన్ టూ త్రీ టూ త్రీ టూ వన్ టూ త్రీ వన్ త్రీ వన్ అంటే ఏం వచ్చింది మనకి వన్ టూ త్రీ ఫోర్ ఎన్ని పాజిటివ్ వచ్చింది ఫోర్ అంటే దీనికి ఏం చెప్పచ్చు మ్యాక్సిమం బ్రాంచ్ అంటే ఏం చెప్పచ్చు మ్యాక్సిమం బ్రాంచ్ అంటే ఏం చెప్పచ్చు ఫోర్ చెప్పిందా సో మ్యాక్సిమం బ్రాంచ్ అంటే ఏంటి ఎన్ని ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ సొల్యూషన్ డెప్త్ సొల్యూషన్ డెప్త్ సొల్యూషన్ డెప్త్ అంటే నాకు ఎన్ని సొల్యూషన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని స్టెప్స్ వచ్చినాయి లెవెన్ వచ్చింది ట్వెల్వ్ వచ్చింది థర్టీన్ వచ్చింది ఫోర్టీన్ వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయికి ఫోర్టీన్ రావచ్చు ఆ అబ్బాయికి లెవెన్ రావచ్చు సో అంటే సొల్యూషన్ డెప్త్ ఏమని వచ్చింది దానికి ఆ అబ్బాయి అయితే లెవెన్ అంటాం ఈ అమ్మాయి అయితే ఫోర్టీన్ అంటాం ఓకేనా సొల్యూషన్ డెప్త్ అంటే ఏంటి అర్థమైందా నెక్స్ట్ మ్యాక్సిమం డెప్త్ సో మ్యాక్సిమం డెప్త్ అంటే దానికి చెప్పాను ఆల్రెడీ ఫోర్టీన్ అవునా సో ఫోర్టీన్ కాకుండా ట్వంటీ రావచ్చు హండ్రెడ్ రావచ్చు సో దాన్ని ఏమంటాం మ్యాక్సిమం డెప్త్ అంటాం ఓకేనా ఏమంటాం దాన్ని మ్యాక్సిమం డెప్త్ అంటే మ్యాక్సిమం డెప్త్ కి సొల్యూషన్ డెప్త్ కి డిఫరెన్స్ ఏంటి సొల్యూషన్ డెప్త్ అంటే ఆప్టిమల్స్ అంటే లెవెన్ ఇక్కడ మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు దీన్ని లెవెన్ తీసుకోవచ్చు దీన్ని ట్వంటీ తీసుకోవచ్చు సొల్యూషన్ డెప్త్ అంటే మీకు సొల్యూషన్ ఎప్పుడు రీచ్ అయింది మ్యాక్సిమం డెప్త్ అంటే మనం మ్యాక్సిమం ఎంతవరకు మనం చేసుకుంటూ వెళ్ళచ్చు అంటే కొంతమంది ఎర్రర్స్ వస్తూ ఉంటాయి అంటే దీనిలో మనం దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు స్టెప్ వన్లో వన్ ఫోర్ అని తీసుకున్నారు మళ్ళీ స్టెప్ త్రీలో వన్ ఫోర్ రావచ్చు ఓకే దాన్ని ఏమంటాం మనం కెటగరైజేషన్ అంటే వన్ ఫోర్ మీరు ఎక్స్చేంజ్ చేస్తారు వన్ ఫోర్ ఎక్స్చేంజ్ చేస్తారు మళ్ళీ స్టెప్ ఫోర్ స్టెప్ ఫైవ్లో వెళ్ళి మళ్ళీ వన్ ఫోర్ ఎక్స్చేంజ్ చేస్తారు అది వేస్తున్నారు స్టెప్ మెమరీ వేస్తున్నా స్పేస్ వేస్తున్నా సో దాన్ని ఏమంటాం మ్యాక్సిమం బ్రాంచింగ్ అంటాం ఓకే ఒక్కొక్క సెక్షన్ మీరు చేసినప్పుడు మీకు ఈజీగా మీకు అర్థం సో ఇందులో మీరు మీరు గుర్తించుకోవాల్సింది ఏంటి త్రీ వెరైటీస్ ఏంటి త్రీ వెరైటీస్ ఏంటమ్మా ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి ఒక బ్రాంచ్కి ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి నెక్స్ట్ సొల్యూషన్ డెప్త్ అంటే మీకు ఆన్సర్ వచ్చిన ఎన్ని స్టెప్స్ తీసుకున్నది దాన్ని మనం అర్థం సొల్యూషన్ డెప్త్ అంటాం మ్యాక్సిమం డెప్త్ అంటే ఏంటి ఎన్ని 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 స్టెప్స్ వరకు మనం వెళ్ళచ్చు ఎన్ని స్టెప్స్ వరకు మనం మొత్తం సొల్యూషన్ వస్తుంది అనేది మ్యాక్సిమం డెప్త్ అంటాం ఈ త్రీ పారామీటర్స్ ఓకేనా త్రీ పారామీటర్స్ ఓకేనా ఓకే అంటే మన సెట్ స్ట్రాటజీ ఏదో చేస్తాం మెయిన్గా మన కావాలంటే ఎలా చేస్తాం కంప్లీట్ అయితే కాదా నెక్స్ట్ టైం ఎంత తీసుకున్నాం స్పేస్ ఎంత తీసుకున్నాం నెక్స్ట్ ఆప్టిమల్ కాదా అలాగే ఇంట్లో పారామీటర్స్ ఏం చేస్తాం ఏంటమ్మా మ్యాక్సిమం డెప్త్ నెక్స్ట్ సో ఒకసారి చూడమ్మా అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్రెడీ చెప్పాను టూ సెర్చ్ ఇంజన్స్ ఉంటాయి ఏమిటి అన్ఇన్ఫార్మ్డ్ ఇన్ఫార్మ్ సో ఇందులో ఫస్ట్ మనం ఏం చూస్తామంటే అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఇంజన్స్ అంటాం మీకు ఎలా ఉంది ఓకే ఎస్ ఏ బి సి
Okay.